త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అపెక్స్ కమిటీ రానుంది. ఏపీలో తెలుగు సినిమా అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఇటీవలే చిత్ర పరిశ్రమ మండలికి మంత్రి దుర్గేష్ రాసిన లేఖ చిత్ర పరిశ్రమ సానుకూలంగా స్పందించినట్లు చర్చలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విజయవాడ సమీపంలోని 100 ఎకరాలకు ఫిలిం సిటీ నిర్మాణం చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి అయితే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అపెక్స్ కమిటీ అయితే రానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఎంజీ. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక ప్రణాళికలు రచిస్తారు. ఇందులో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కామర్స్ ఎఫెక్ట్ కమిటీని రాష్ట్రానికి రావాల్సింది కూడా సంయుక్త శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా వాళ్ళకు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ పైన కూడా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా స్పందించారు. దీనిపైన కూడా ఆ కామర్స్ ఫిలిం ఛాంబర్స్ కమిటీ ఎఫెక్ట్స్ కమిటీ కూడా త్వరలో రాష్ట్రానికి రానుంది. ఇక్కడ విజయవాడలో జరిగే సమావేశాలు కూడా వాళ్ళు పాల్గొని ఇక్కడ సినీ పరిశ్రమకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై కూడా వాళ్ళు మంత్రితో చర్చించే అవకాశం ఉంది. దీనిపై కూడా చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, చిత్ర నిర్మాణాలకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే సినిమా పరిశ్రమకు సినిమా రంగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయుత ఎలాంటి సహకారం ఇస్తారని దానిపై కూడా సానుకూలంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సినిమా షూటింగ్లు కావచ్చు, సినిమా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావచ్చు అనుకూలమైన పరిస్థితులని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చర్చలు చెప్పడం జరిగింది. ఇందుకు అనుకూలంగా కూడా విజయవాడ సమీపంలోనే 100 ఎకరాల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా 100 ఎకరాలు కేటాయించి అక్కడ సినిమా షూటింగ్ ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కమిటీ వాళ్ళు కూడా మంత్రి దుర్గేష్తో చర్చించే అవకాశం ఉంది. తర్వాత కూడా సంబంధిత శాఖ మంత్రి అయిన మంత్రితో పాటు అలాగే మంత్రి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే రాబోయే కాలంలో సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూడా సినిమా రంగానికి విస్తృత అవకాశాలు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.